చెప్పండి, పవన్ కళ్యాణ్ నివాసం పరిసర ప్రాంతాల్లో కొంతమంది అకాంతకులు గుర్తైన వ్యక్తులు గుర్తైన వాహనాలు కూడా సంచరిస్తున్నాయి అంటున్నారు, ఎలా చూస్తారు దీన్ని? మొన్న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి న్యాయం చేయాలని ప్రభుత్వం దగ్గర జరగని పనులు ఆయి మనం ఫైట్ చేసి చేయించాలని ఏదో రకంగా ప్రజలకు ఉపయోగపడాలని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ పర్యటన చేయడంతో వీళ్ళకి ఈ వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి వచ్చే ఆదరణ ప్రతి కులంలో నుంచి పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఈయన చేసే పనులు అలా ఉన్నాయి, కష్టపడి రూపాయి ఈ కులం కాదు ఆ కులం కాదు ఒక ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ అందరికీ కూడా పనికొచ్చేలాగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారని ఇది ఈ ఆదరణ చూడలేక పవన్ కళ్యాణ్కి వచ్చే ఆదరణ చూడలేక ఈ వైసీపీ వాళ్ళు మెంటల్ వచ్చేసి ఏం చేయాలో తెలియట్లా ఒక కేసు పెడదామంటే ఈయన మీద ఏ తప్పులు లేవు, ఏ దొంగతనాలు లేవు, ఏ అసలు ఏ దుర్మార్గ పనులు కూడా లేవు, ఏదో ఒకటి చేయాలని మెంటల్ వచ్చేసి అనేక రకమైన ప్రయత్నాల్లో భాగం ఈ హైదరాబాద్లో రిక్కి కార్యక్రమం. కనుక ఇలాంటి వీళ్ళు నిజాయితీ పరులు అయితే ప్రజలకి ఏదైనా న్యాయం చేసి ఓట్లకి వెళ్ళడమా రేపు గెలవడానికి వెళ్ళడమా చేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ మీద ఏంటండి చిన్నపిల్లలాగా రిక్కీలు చేయడం ఏంటి, లైట్లు ఆపేయడం ఏంటి? కనుక వీళ్ళకి భయం పుట్టుకుందండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని మనం ఆకపోతే మన ప్రభుత్వం ఓడిపోద్ది, మనకు పుట్టగద్దులు ఉండవని వైసీపీలో ఒక భయం అయితే వచ్చేసింది. అంటే ఎందుకని వీళ్ళు ఈ చర్యలు మిగతా వాళ్ళు ఈ చర్యలకు పాల్పడుతున్నారంటే రిక్కీ నిర్మించడం కానీ లేకపోతే వాహనాలు రావడం కానీ కొంతమంది వ్యక్తులు రావడం కానీ అర్ధరాత్రులు కూడా సంచరిస్తున్నారంట. అంటే ఏం చేయాలండి, ఏమి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం క్లియర్ కనబడుతుందండి. ఏ రకంగా ఏం చేయాలన్నా పవన్ కళ్యాణ్కి రాజకీయంగా ఏమి లేదు వీళ్ళు దెబ్బ కొట్టడానికి. ఈ రిక్కీ కానీ మొన్న ఎయిర్పోర్ట్లో ఏమో ఏదో దొమ్మి కేసు కింద పెట్టి లోపలేయడానికి ప్రయత్నాలు, తర్వాత ఈ రిక్కీ చేసి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, మనకు అడ్డున్నాడు ఈయన, ఈయన కానీ తొలుచుకోకపోతే మనకి ఏదో ఒకటి మనకు న్యాయం జరగదని రిక్కీ చేసి వాళ్ళ ఆలోచనలు దుర్మార్గ రాజకీయాలు ఇవన్నీ రాజకీయ వ్యక్తులు చేసే ఆలోచనలు అయితే లేవు. వీళ్ళకి రౌడీ రాజకీయాలు గూండా రాజకీయాలు వైసీపీలో ఉన్న నడుస్తుంది కాబట్టి వాళ్ళ రౌడీ రాజకీయాలు వస్తాయి వాళ్ళ తాటలో. రాజకీయ పరంగా ఎదుర్కోమానండి మేము కూడా రెడీ. ఇది ఏంటండి రౌడీలేనా అసలు? రాజకీయ మంత్రులేమో ఎంపీలేమో 23 మంది ఇచ్చారు, మంత్రులు ఉన్నారు చేతిలో 151 మంది ఎమ్మెల్యే ఉన్నారు. నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రజలకు ఏదో చేయాలని తాతతో ఉంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ మీద దృష్టి ఏంటండి? రాజకీయం మీద పెట్టండి, రౌడీజం మానేయండి. ఎప్పుడో చిన్నప్పుడు మీరు రౌడీజులు చేశారంటే అవి కూడా ఇప్పుడు చేయకూడదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నారు మీరు. కనుక రాజకీయంగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మాలాంటి వాళ్ళు మాత్రం అసలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇంకా మీరు ఇప్పుడు రిక్కీతో ఆకపోతే రేపు ఫ్యూచర్లో మేము కూడా మీ మీద రాజకీయంగా ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాగబాబు. మన సేనా ఛానల్ ఫర్ పీపుల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాగబాబు.